दिवंगत टीआरएस एमएलए सोलिपेट रामलिंगारेड्डी आशय कोसम पनिचेद्दामनी टीआरएस एमएलए अभ्यर्थी सोलिपेट सुजात पिलुपुनिच्चारु नियोजकवर्गान्नि मरिंत अभिवृद्धि चेसुकुनेंदुकु एन्निकल्लो कारुगुर्तुकु ओटेसी तननु आशीर्वदिंचडनि प्रजलनु अभ्यर्थिंचारु। सिद्दिपेट जिल्ला दुब्बाक मुनिसिपल परिधिलोनि पलु वार्डुल्लो टीआरएस एमएलए अभ्यर्थी सोलिपेट सुजात मुनिसिपल चेयरपर्सन वनितातो कलिसि प्रचारं निर्वहिंचारु। ई संदर्भंगा सुजात मात्लाडुतू दिवंगत नेत रामलिंगारेड्डी తన ఒంట్లో రక్తం ఉన్నంత వరకు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు। నియోజకవర్గ ప్రజలతో తాను ఎల్లప్పుడూ మమేకమై ఉండేవారన్నారు। ఉప ఎన్నికల్లో కారుగుర్తు కొట్టేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు। సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చాడని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు। మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు। धर्मायपेट ग्राम अन्नदम्मुलकु अक्क जिल्लालकु अंदर की दप्पुलु कोट्टे अन्नदम्मुलकु पेर पेर ना अंदर की धन्यवादालु। धर्मायपेट चिट्टापूर अंटे दग्गर उंटदी रामलिंगारेड्डी चिन्नप्पटि नुंचि कूडा धर्मायपेटलो उन्नोडे प्रति ओक्करिकि आयन पद तरगति नुंचि कूडा आपति संपति अन्नी विधाल अरुचुकुन्न व्यक्ति रामलिंगारेड्डी। ఎమ్మెల్యే అయినాక కూడా ప్రతి ఒక్కటి ఎవరికి ఏ ఆపద వచ్చిందన్న ఏ సంపద వచ్చిందన్న అన్న ఉరికొచ్చి మీ ముంగట ఆలటాడు। తన ఈ మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టం। ఐదేళ్ల కోసం మీ రోడ్లు వేసిర్రు, ఇవి ఐదేళ్ళు కంటిన్యూ అయితే అనుకుంటే మధ్యంతరం ఎన్నికలు వచ్చినాయి, అది మన దురదృష్టం। ఎప్పుడు రామలింగారెడ్డి మీరు ఐదు మాటలు ఎన్నికలు వస్తే నాలుగు మాటలు గెలిపించిర్రు, ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉన్నాడు? ఆయన ఏనాడు హైదరాబాద్ పోయి ఉండలేదు? ఒక అసెంబ్లీ నడిచినప్పుడు తప్ప హైదరాబాద్లో ఎన్నడూ ఉండలే। అసెంబ్లీ నడిచినప్పుడు కూడా ఎవరికన్నా అన్నకి ఏ అన్నకైనా ఎవరికన్నా ఆపద వచ్చిందంటే మళ్ళీ అసెంబ్లీ అయిపోయినాక ఇంటి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ పొద్దున్న లేచి అసెంబ్లీ దగ్గరకు పోయేటాడు। ఎప్పుడు ఊళ్ళకుంటే ఉండు, పొద్దున్న 8 గంటలకైనా ఊళ్ళలోనే ఉన్నాడు, రాత్రి 8 గంటలకు ఏమైనా ఫోన్ చేసినా అన్న ఏడున్నావు అంటే ఊళ్ళలోనే ఉన్నా అని ఊళ్ళ పేరు చెప్తుండే। ఏనాడు ఆయన రెస్ట్ అనేది తీసుకోలేదు। ఫుల్ హార్డ్ వర్క్ చేసిన రామలింగారెడ్డిని మనం గుర్తించాలి। రామలింగారెడ్డి మీ గుండెలల్లో ఉన్నాడు, ప్రతి ఒక్కల గుండెలల్లో ఉన్నాడు। ఆ గుండెల నాకు కూడా కొద్దిగా స్థానం ఇవ్వాలి, ఆయన పక్కకు మీ గుండెలలోనన్నా నేను ఉంటానని కోరుకుంటూ ఆయన వాయిల బాధను భరించలేక రెండు నెలలకే నేను బయటకు రావాల్సి వచ్చింది। గౌరవ ముఖ్యమంత్రి నా మీద వేసిన బాధ్యతకు మీరు ఆశీర్వదించాలని, మీ సేవ చేసే అవకాశం నాకు కల్పించాలని మీ దగ్గరికి రావడం కంపల్సరీ అయింది। రామలింగారెడ్డి ఒకటే మాట అంటుండే, నా శరీరంలో రక్త పొట్టున్నంత వరకు నేను ప్రజలు పేద ప్రజలకే సేవ చేస్తా అని అది నిరూపించుకున్నాడు। రక్తం పట్టున్నంత వరకు కూడా ప్రజల నడుమనే ఉన్నాడు। ఇంకో మాట అంటుండే, రామలింగారెడ్డి ఉన్నాగా ఉంటే నువ్వు కరోనా టైంలో నిత్యావసర వస్తువులు మంచుకుంటా ఊరూరు తిరుగుతున్నావు, కరోనా వస్తే ఎట్లా అని ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేదు, ఊరూరు తిరుగుతున్నావు ఎట్లా అంటే లీడర్ అంటే ఇంట్లుంటుడా, ఉంటే పాడ మీద ఉండాలి లేకుంటే పబ్లిక్లు ఉండాలన్నాడు, అది కరెక్ట్ నిరూపించుకున్నాడు। మన హరిశన్న నాయకత్వంలో సుజాతకు భారీ మెజారిటీతో లక్ష మెజారిటీతో కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇద్దామని నేను మన ధర్మాజపేట గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా। మనము భారీ మెజారిటీ చూపిస్తేనే మనకు అభివృద్ధి అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మెజారిటీ ఉంటే ఆ మెజారిటీని తీసుకుపోయి కేసీఆర్ గారికి చూపిస్తే అదే దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ నా వాళ్ళు, వాళ్ళకి నేను కూడా ఏదో చేయాలి, మా కోసం మాకు అక్కను ఆ భారీ మెజారిటీతో గెలిపించారు కాబట్టి ఆ దుబ్బాకను ముందుగా అభివృద్ధి పదంలో ఉంచుదామని ఆయన కూడా ఉంటది కాబట్టి మనం కంపల్సరీ లక్ష మెజారిటీ లక్ష్యంగా పెట్టుకొని ఓట్లేస్తూ సుజాతకని గెలిపించాలని ఇందుకు తెలియజేస్తున్నాం। సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో సోలిపేట సుజాతకు మద్దతుగా టిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా విజయ డైరీ జిల్లా చైర్మన్ లక్ష్మారెడ్డి, చిట్టాపూర్ గ్రామ సర్పంచ్ రాజయ్య మాట్లాడుతూ దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు। గ్రామంలో అధికార పార్టీకి మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు। ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని, స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామంటూ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు। రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షాల్లో గుబులు పట్టుకుందన్నారు। నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు। అనుకోని కారణం వలన శాస్త్రసభ్యులు రామలింగన్న గారు చనిపోవడం, వారికి దుఃఖంతో ఉండి కూడా వాళ్ళ భార్య సుజాత అక్క గారు ఈ పోటీలో నిలబడడం, రేపు 3 నవంబర్ 3వ తారీఖు నాడు
ఎన్నికలు జరుగుతుంది కాబట్టి దీని ప్రత్యేకంగా దీని మేము ప్రతి వారి వారి సానుభూతి కొరకు మేము గవర్నమెంట్ చేసే స్కీమ్ల గురించి ఇక్కడ సర్పంచ్ గారు కానీ ఎంపీసీ గారు కానీ ఇన్ఛార్జ్ మల్లారెడ్డి కానీ వారందరి ఆధ్వర్యంలో ఇప్పటిదాకా ఒక 100 మంది మన కార్యకర్తలుగా మేము ఇల్లిల్లు తిరుక్కుంటూ మేము తెలుసుకుంటే మొన్న చౌదరపల్లి అక్కడ ఎలా ఉందో అంత రెట్టింపు స్వయం ఊరు అవుట్ల నాకు తెలిసి 99 కాదు ఒక్కరు కూడా మిస్ కాకుండా శపథం చేస్తున్నారు. వారు చాలామంది వారికి ఇవ్వరికి ఏవనో ఏనోళ్ళు కూడా మేము తప్పకుండా మీకు మాకు సుజాతక్కకు ఓటేసి భారీ మెజార్టీతో ఇక్కడ ఓటు చీలకుండా దుబ్బా కాన్స్టెన్సీ నేను 1 సిట్టాపురంలో వచ్చేటట్టు చేసుకుందామని వారందరూ అంటారు. ఇంకా ఈ స్కీముల గురించి వారు మేము చెప్పామని అనుకునే వారికి వారే మాకు చెప్తారు, మాకు పింఛన్ ఇస్తారు, వృద్ధాప్య పింఛన్ ఇస్తారు, బీడీ కార్మిక పింఛన్ ఇస్తారు, కళ్యాణ లక్ష్మి ఇస్తారు, షాది ముబారక్ ఇస్తారు. మా రైతులైతే రైతులు పాటి రైతులు ఒక అద్భుతమైన వారు ఎక్కడ విన్నా కానీ ఏ రాష్ట్రంలో చేయని విధంగా మా రాష్ట్రంలో ఈ 50-60 సంవత్సరాల నుండి ఎవరు కనివినియరు కానీ రైతులు గౌరవనీయులు ముఖ్యమంత్రి రావడము మేము అడగకుంటేనే మాకు రైతు బందే కానీ రైతు భీమనే కానీ రైతు భీమనే కానీ ఇవన్నీ ఇచ్చుకుంటూ వారికి మరవరాని ఇది అవుతుంది. మళ్ళా ఇంత కాళేశ్వరం నీళ్ళు కూడా రేపు రాబోతున్నది. ఇలా కాళేశ్వరమే కాకుండా 24 గంటలు కరెంటు లైన్ల మీద పెట్టి మీ ఇష్టంనంత వాడుకోరు అని చరిత్రలో ఒక ప్రపంచంలో కావచ్చు భవిష్యత్ దేశం కాకుండా అలాంటి స్కీము వర్తించి మీరు ఎంత పంట పండించుకుంటారో అన్ని నీళ్ళు ఇచ్చినాము, కరెంట్ ఇచ్చినాము, మీకు రైతు పెట్టుబడి ఇస్తున్నాము, ఇవన్నీ ఇస్తున్నాము. ఎంత విపరీతమైన పంట పడినా కానీ అవన్నింటికి మద్దతు ధర పెట్టి మేము కొనగలుగుతాము, కొంటాము, కొన్ని చూపిస్తున్నాము అనే ధీమ రైతులలో బాగంటే బాగున్నది. రైతులలో భాగంగా ఈరోజు చిట్టాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం జరిగింది. మన సిద్దిపేట జిల్లా డైరెక్టర్ చైర్మన్ సాబ్ లక్ష్మారెడ్డి గారు ఈరోజు మా గ్రామానికి విచ్చేయడం ప్రచారంలో భాగంగా మా గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ఏ ఇంటికి వెళ్ళినా సోలిపేట రామలింగన్న సేవలు ఈ ఊరికి ఏమేమి చేసిండో అంత గుర్తుకు తెచ్చుకొని ప్రజలు కన్నీళ్ళు పెడుతున్నారు. ఎక్కడ చూసినా ప్రచారంలో సుజాతమ్మ గారిని గెలిపించి ఈ చిట్టాపూర్ యొక్క సార్థకతను నిరూపిస్తాం. ఆమెకు అన్ని రకాలుగా అనుకూలంగా 100% మెజార్టీతో ఏకగ్రీవంగా ఇప్పటికే తీర్మానం చేయడం జరిగింది. ఈ గ్రామ ప్రజలంతా అన్ని కుల సంఘాలు ప్రతి ఒక్క కుల సంఘం కూడా ఏకగ్రీవ తీర్మానం ఇవ్వడం జరిగింది. ఈ గ్రామాన్ని హరీశ్రావు గారు దత్తత తీసుకున్నారు. అందులో భాగంగా ఈ గ్రామానికి సంబంధించిన ఎలాంటి అభివృద్ధి పైన కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి చేసింది.